వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పీసీసీ చీఫ్ పోస్ట్ ఎవరు నివారించనుంది? సీఎంగా పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల తర్వాత మరొకరికి పార్టీ రాష్ట్ర బాధ్యతలు ఇవ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో ఆ పదవి ఎవరికి దక్కనుందనేది సస్పెన్స్గా మారింది. అసలు పీసీసీ చీఫ్ రేసులో ఉన్న వాళ్ళెవరు, ఎవరు అర్హులు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో అధ్యక్ష పదవి కోసం పోటీ. పీసీసీ రేసులో దాదాపు 10 మంది నేతలు. త్వరలో పీసీసీ చీఫ్ల నియామకం ఉంటుందన్న ఏఐసీసీ. పీసీసీ పదవి ఎవరిని వరిస్తుంది? అధ్యక్ష పదవికి సామాజిక న్యాయం పాటిస్తారా? బట్టి విక్రమార్కకు జోడు పదవులు దక్కేనా? అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతోంది? తెలంగాణలో పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఆ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు. లోక్సభ ఎన్నికల వరకే సీఎం రేవంత్ ను పీసీసీ చీఫ్గా కొనసాగిస్తామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే త్వరలో పీసీసీ చీఫ్ల నియామకం ఉంటుందని అధిష్టానం చెప్పడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని సీఎం రేవంత్ కూడా చెప్పడంతో త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. త్వరలో రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నందున కొత్త పీసీసీ చీఫ్ను నియమించాల్సి ఉందని, అందుకోసం హైకమాండ్ కూడా కసరత్తు ప్రారంభించిందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త అధ్యక్షుడి నియామకం చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ పోస్టును దక్కించుకునేందుకు పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవి కోసం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు నేతలు. అయితే పీసీసీ చీఫ్ రేసులో బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ పేర్లు ముఖ్యంగా వినపడుతున్నాయి. వీరితో పాటు మధుయాష్కి గౌడ్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతుండటంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలో ఏదో ఒక సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వవచ్చుననే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతుంది. ఎస్సీ కోటాలో భట్టి విక్రమార్క, సంపత్ కుమార్ పేర్లపై చర్చ సాగుతోంది. ఇప్పటికే బట్టి ఆశించిన సీఎం పదవి ఇవ్వకుండా డిప్యూటీ సీఎం పదవికి తనను పరిమితం చేశారని, ఇప్పుడైనా పీసీసీ చీఫ్ తనకే ఇవ్వాలని బట్టి అడిగే అవకాశం లేకపోలేదని ఆయన వర్గీయులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు బట్టి, కానీ కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్న డికే శివకుమార్ పీసీసీ చీఫ్గా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు కూడా డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరే ఆలోచనలో బట్టి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎస్సీ కోటాలోనే మరో నేత కూడా రేసులో ఉన్నారు. ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాగకర్నూల్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు, కానీ సీఎం రేవంత్ బుజ్జగించడంతో చివరకు వెనక్కి తగ్గారు. దీంతో ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి అయినా తనకు ఇవ్వాలని సంపత్ కూడా అడిగే అవకాశం లేకపోలేదు. రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా ఈ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా పీసీసీ రేసులో ఉన్నారు. పీసీసీ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇస్తానంటే తాను రేసులో ఉండనని చెప్పారు జగ్గారెడ్డి. కానీ ఓసీ కోటాలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తాను పోటీలో ఉంటానని ఇప్పటికే స్పష్టం చేశారు జగ్గారెడ్డి. ఇక ఇదే సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తుంది. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎక్కువగా మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతుండటంతో రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వటం సాధ్యమేనా అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ మంత్రి పదవి సాధ్యం కాకుంటే మాత్రం పీసీసీ చీఫ్ పోస్ట్ అడిగే అవకాశం లేకపోలేదని రాజగోపాల్ అనుచరులు చెబుతున్నారు. బీసీ కోటాకు వస్తే మధుయాష్కి గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్న మధుయాష్కి ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అయితే మధుయాష్కి రాహుల్ గాంధీకి సన్నిహితుడని చెబుతూ ఉంటారు. దీంతో బీసీ కోటాకు వస్తే మాత్రం అతనికే వస్తుందని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన మరో నేత మహేష్ కుమార్ గౌడ్ కూడా రేసులో ఉన్నారు. ఈయన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉంటారనే ప్రచారం ఉంది. మరోవైపు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు.
ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారట. కానీ ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ పదవి దక్కడంతో ఆ విషయంలో సైలెంట్ అయ్యారు. అయితే పిసిసి పదవి మాత్రం తనకు కేటాయించాలని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అంజన్ కుమార్ కోరుతున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక మైనారిటీ కోటాకు వస్తే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎం రేవంత్ కూడా షబ్బీర్ విషయంలో సుముఖంగా ఉంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే మాత్రం మంత్రి సీతక్క పేరును పరిశీలించే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. మొత్తానికి పీసీసీ రేసులో చాలా మంది నేతలే ఉన్నారు. చూడాలి మరి అధిష్టానం ఏ సామాజిక వర్గానికి మొగ్గు చూపుతోంది, ఎవరికి అధ్యక్ష పదవిని కట్టబెడుతోంది అనేది.